హాయ్ వెల్కమ్ టు స్మార్ట్ మహిళా యూట్యూబ్ ఛానల్ నేను మీ స్వాతి సురేష్ని మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే వాచ్ ఇట్ సబ్స్క్రైబ్ ఇట్ షేర్ ఇంట్ ఈరోజు మనం వంకాయ బఠానీ కర్రీ ఎలా తయారు చేస్తారో వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటో తెలుసుకుందాం వంకాయలు హాఫ్ కేజీ ఉల్లిపాయ ఒకటి రెండు టమాటాలు హాఫ్ కప్పు బఠానీలు ఐదు నుంచి ఆరు పచ్చిమిరపకాయలు నూనె సరిపడినంత పసుపు కొంచెం సాల్ట్ రుచికి సరిపడా కారం వన్ టేబుల్ స్పూన్ మరియు మసాలా తాలింపుకు పచ్చినపప్పు సాయమినపప్పు ఆవాలు జీలకర్ర కడిగిన కరివేపాకు ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో పటా వేసి వాటర్ పోసి దాన్ని మనం ఉడకబెట్టుకుందాం ఇలా ఒక పొంగు రాగానే ఈ బఠానీలని నీళ్ళని నీళ్లు వంచేసి చన్నీళ్ళు పోసి చక్కగా వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి ముందుగా ఒక గిన్నెలోకి వాటర్ తీసుకొని పసుపు ఉప్పు యాడ్ చేసుకొని కట్ చేసినటువంటి వంకాయలని అందులో వేసుకోవటం వల్ల అవి బ్లాక్గా అవ్వవు అలాగే ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటాన్ని కూడా కట్ చేసి పెట్టుకోవాలి ఇదిగా ఒక గిన్నెని పొయ్యి మీద పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని కొంచెం ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ కాగాక మనం పోపు సామాను యాడ్ చేసుకోవాలి పోపు వేగాక కరివేపాకు కట్ చేసుకునేటువంటి ఉల్లిపాయలు పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి దీనికి పసుపు వేసి ఉల్లిపాయని మంచిగా వేగనివ్వాలి వేగాక మనం పెట్టుకున్నటువంటి వంకాయ ముక్కలను వేసి చక్కగా కలుపుకోవాలి వంకాయ వేగే వరకు ఇలా క్లాత్తో వీటిని చక్కగా ఎగరేసుకుంటూ కలుపుకోవాలి స్పూన్ పెట్టకుండా ఇప్పుడు దీనికి మనం సాల్ట్ యాడ్ చేసుకుందాం తొందరగా వేగటానికి ఇలా ఉప్పు వేసిన తర్వాత మరొకసారి మంచిగా కలగపెట్టుకోవాలి వంకాయలు కొంచెం వేగాక టమాటా ముక్కలు వేసుకొని మంచిగా కలగపెట్టుకోవాలి ఇవి కొంచెం వేగాక ఉడకపెట్టుకున్నటువంటి బఠానీని యాడ్ చేసుకొని కలుపుకోవాలి స్పూన్తో జంట్లుగా వేగుతున్నాయి ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు మరియు కారం వేసుకొని వాటిని చక్కగా వేగనివ్వాలి ఇప్పుడు ఇవి మొత్తం ఉడికిపోయాక మసాలాని యాడ్ చేసుకొని చక్కగా కలుపుకోవాలి చూసారు కదా మొత్తం అన్నీ చక్కగా వేగిపోయాయి ఇప్పుడు దీనికి మనం కొంచెం వాటర్ పోసుకొని ఎసరిలాగా వేసుకుంటే ఇది అన్నంలో కలవటానికి పులుసుల వస్తుంది దీన్ని మనం నీరు మొత్తం ఇగిరిపోయే వరకు చక్కగా మగ్గించుకోవాలి చూసారు కదా నీరు మొత్తం ఇగిరిపోయింది మనకు కావాల్సినటువంటి బ్రింజాల్ మటర్ కర్రీ రెడీ అయిపోయింది దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం మీకు మా రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి మీ కామెంట్స్ తెలపగలరు థ్యాంక్ యూ